గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మీడియా మ్యాచ్. నేను రమణ. ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వార్తా కథనాలు, అలాగే వాటిపై విశ్లేషణలు చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే, జీవ వైవిధ్య పరిశోధన కేంద్రం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంచనా వ్యయం 338 కోట్లు. 2018-19 నాటికి అందుబాటులోకి వస్తుంది. కొత్త వలస కోరాపూట్ రైలు మార్గం ద్వారా డంబ్లింగ్, అలాగే గుత్తేదార్ ప్రమేయం లేని జాప్యాలకు పరిహారం, అణు ఇంధనంలో భాగస్వామ్యానికి వీలు. కేంద్ర మంత్రిమండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల్లో భాగంగా జీవ వైవిధ్య పరిశోధన కేంద్రం ఒకటి దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో జినోమ్ వ్యాలీని ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించి పాలిచ్చే జంతువులు, జన్యుపరమైన మార్పులు చేసిన జంతువులు, ముందుపండ్లు గట్టిగా ఉండే ఎలుకలు, కుందేళ్లు వంటి ఉత్పత్తి చేయడానికి, వాటికి ఆశ్రయం కల్పించడానికి జీవ వైవిధ్య వైద్య పరిశోధనలకు కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా దీనిపై ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే మరో వార్త చూస్తే, సర్కార్కు ఈసీ తాఖీదు అంటూ మరో వార్త. కొత్త పథకాలు ఏవి ప్రకటించలేదంటూ ఈసీకి తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం మీద, అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చింది. దానికి సంబంధించి వార్త, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరింది ఈసీ. వివిధ అంశాలపై ఈసీకి నివేదిక ఇచ్చామంటూ అందిందంటూ బన్వర్లాల్ చెప్పడం జరిగింది. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధాన నిర్ణయాలపై రాష్ట సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘం తాకీదు జారీ చేయడం జరిగింది. కొన్ని ఇటీవల కాలంలో కొన్ని, అంటే వరంగల్ ప్రకటన వెలువడ్డాక, ఉప ఎన్నిక నామినేషన్ ప్రకటన వెలువడ్డాక కూడా కొన్ని పథకాలు ప్రకటించడం, దానికి సంబంధించి ఆ ప్రకటన ఎందుకు వచ్చిందని చెప్పేసి సర్కార్కి ఈసీ తాకీదు ఇచ్చిందని చెప్పేసి ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక మరో వార్త చూస్తే, దాడుల సూత్రధారి ఆత్మహత్య చేసుకున్నాడు మొన్న ప్యారిస్ లో జరిగినటువంటి దాడులకు సంబంధించి ఈ ప్రధాన వార్త. ధృవీకరించాల్సి ఉందన్న ఫ్రాన్స్ రాయబారి, ఉగ్రవాదుల కోసం ప్యారిస్ లో పోలీసుల ముమ్మర గాలింపు, ఓ అపార్ట్మెంట్ వద్ద ఇరుపక్షాల కాల్పులు, పేల్చివేసుకున్న మహిళా ఉగ్రవాది, మరో వ్యక్తి మృతి, ఏడుగురు అరెస్ట్ అంటూ ఈ ప్రధాన వార్త రావడం జరిగింది. ప్యారిస్ లోని సెయింట్ డెనిస్ లో మహిళ తనను తాను పేల్చుకుని చనిపోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్యారిస్ దాడులకు సూత్రధారిగా భావిస్తున్నటువంటి ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్ హమీద్ అబౌద్ పోలీసులకు చెక్కకుండా ఆత్మహత్య చేస్తున్నట్టుగా తెలుస్తోందంటూ ఈ వార్త తెలియజేయడం జరుగుతోంది. సాక్షి దినపత్రికను తీసుకుంటే ప్రధాన వార్త, నిన్న వరంగల్ ప్రచార సభలో భాగంగా జగన్ మాట్లాడడం జరిగింది. కేసీఆర్ దిమ్మ తిరిగేలా తీర్పు ఉంటుందంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది. హన్మకొండ ఎన్నికల సభలో వైఎస్ జగన్ ఈ విధంగా పిలుపునివ్వడం జరిగింది. అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. లక్షలు రుణాలు మాఫీ చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు, అందువల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేతకాని ప్రభుత్వం, కాంగ్రెస్ నీచమైన పార్టీ, పక్క రాష్టంలో దారుణంగా పాలిస్తున్న టీడీపీ, కేంద్రంలో గద్దెనెక్కిన ఒక హామీ కూడా నెరవేర్చిన బీజేపీ అంటూ దాదాపు అన్ని పార్టీలను కూడా ఆయన తూర్పారపట్టడం జరిగింది. ఆ నాలుగు పార్టీలకు ఓటడిగే హక్కే లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. విశ్వసనీయత ఉన్న పార్టీ మాదే, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరో వార్త చూస్తే కనుక సాక్షిలో, కిల్లింగ్ మసాలా దినుసులు అంటూ బొప్పాయి విత్తనాలతో మిరియాలు, బొంబాయి రవ్వతో గసగసాలు, నకిలీ మసాలా దినుసులు గుట్టినట్టు 15 మంది అరెస్ట్ అంటూ పేజ్ నెంబర్ 11 లో చాలా క్లియర్ కట్ గా ఒక కథనం కూడా ఇవ్వడం జరిగింది. నకిలీ మసాలా దినుసుల తయారీ ఎలా చేస్తారో, అలాగే బొప్పాయి విత్తనాలు ప్లస్ సింథటిక్ గమ్ ప్లస్ ఐరన్ ఆక్సైడ్ కలిపితే మిరియాలు వస్తున్నాయి, బొంబాయి రవ్వ ప్లస్ హైడ్రోసల్ఫైడ్ ప్లస్ పెయింట్స్ స్టెనర్ కలిపితే కనుక గసగసాలు వస్తున్నాయి, క్యార్వే స్వీట్స్ ప్లస్ ఈ పెయింట్ స్పెన్సర్స్ అండ్ సోడియం హైడ్రోసల్ఫేట్ కలిపితే జీలకర్ర వస్తోందంటూ ఈ పాతబస్తీలోని హుస్సేని ఆలం కేంద్రంగా సాగుతోన్న నకిలీ మసాలా దినుసుల తయారీ ముఠాను ఒకదాన్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నకిలీ దినుసుల్ని పోలీసులు పరిశీలించారు. తద్వారా ఢిల్లీ ముంబై నుంచి ముడిసరుకు కూడా వస్తోందని చెప్పేసి వాళ్లు చెప్పడం జరిగింది. ఇది ఒక పెద్ద రాకెట్ గా ఉందని ఈ వార్త. అలాగే ఆంధ్రజ్యోతిని తీసుకుంటే నెక్స్ట్, ఆంధ్రజ్యోతిలో ఈసీకి కేసీఆర్ టోకరా అంటూ బ్యానర్ ఐటెం, తప్పుల తడకగా ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించారంటూ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థిగా కేసీఆర్ కు కోటి పార్టీ ఫండ్ వచ్చింది. ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన లెక్కల్లో టీఆర్ఎస్ స్పష్టీకరించింది. అసెంబ్లీ అభ్యర్థిగా తనకు పార్టీ ఏమీ ఇవ్వలేదన్న కేసీఆర్, అధ్యక్షుడి ఖాతాలోనే 30 లక్షల రూపాయలు గల్లంతయ్యాయి, నిబంధనలకు మించి ఆయనకు నిధులు, ఈసీ ఆరా తీస్తోంది, తప్పుడు లెక్కలతో పార్టీకి అభ్యర్థులకు తిప్పలే, అభ్యర్థికి అనర్హత, పార్టీ గుర్తింపు రద్దు కూడా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఈ ప్రకటన తెలియజేస్తోంది. ఈ వార్త ప్రధాన వార్త, ప్రత్యేక వార్తా కథనం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఖర్చుగా పార్టీ అధినేత కేసీఆర్ కు పార్టీ తరఫున 30 లక్షలు ఇచ్చామంటూ ఈసీకి టీఆర్ఎస్ సమర్పించినటువంటి లెక్కిది. అయితే ఈసీ కేసీఆర్ ఇచ్చిన అఫిడవిట్ ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల ఖర్చుకు సంబంధించిన పార్టీ నుంచి నయా పైసా కూడా నాకు అందలేదు, మొత్తం సొంతంగానే పెట్టుకున్నానని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. దీనిపై ఒక ఇష్యూ అయితే నడుస్తోంది. అలాగే మరో వార్త చూస్తే కనుక ఆంధ్రజ్యోతిలో, నిమ్మరసం సంగతి ఏంటి అంటూ మొన్న
వరంగల్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి జైపాల్ రెడ్డి అలాగే బీజేపీ నేత కిషన్ రెడ్డిపై కూడా విరుచుకుపడడం జరిగింది. దానికి సంబంధించి ప్రతిగా అంటే ఆయన అన్న మాటలన్నీ కూడా ఖండిస్తూ జైపాల్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న చెప్పినటువంటి మాటలు, నిమ్మరసం సంగతి ఏంటి అని చెప్పేసి ఖమ్మంలో దీక్ష ఎందుకు విరమించావో చెప్పు, నిమ్స్లో జరిగిన డ్రామా కూడా మాకు తెలుసు, ఉద్యమం నీరు కారుతుందనే నాడు మౌనం వహించావు, మా కృషి వల్లే తెలంగాణ రాష్టం వచ్చింది, నువ్వు తిరిగి హైదరాబాద్ లో కూర్చుంటే రాలేదు, మా పొన్నం సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకున్నాడు, విమర్శలు మాని అడిగిన వాటికి జవాబు చెప్పు, మర్యాద కోల్పోతే నీకే నష్టం అంటూ కేసీఆర్ పై జైపాల్ కూడా ఫైర్ అయ్యారు నిన్న. దానికి సంబంధించి నా త్యాగంపై నిందలేస్తావా, తెలంగాణ కోసం ఉమ్మడి రాష్ట్ర సీఎం పదవిని వదిలేశా, సోనియాను ఒప్పిస్తే విలీనం చేస్తానని నువ్వు చెప్పలేదా, మూడేళ్లలో రెండు పంటలకు నీరిస్తే నీ ప్రచార కార్యకర్తగా ఉంటా అంటూ జానారెడ్డి కూడా నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన వార్త. అలాగే మరో వార్త చూస్తే ఆంధ్రజ్యోతిలోనే దద్దరిల్లిన ప్యారిస్ అంటూ ఉగ్రవాదులతో 7 గంటల హోరాహోరీ, ఐఎస్ రాజధాని రక్క ధ్వంసం జరిగింది అంటూ సిరియాలో విరుచుకుపడుతోన్న ఫ్రాన్స్ జెట్ ఫైటర్లు. మొన్న ప్యారిస్ లో జరిగిన దాడికి ప్రతిగా ఫ్రాన్స్ ఫ్రెంచ్ దళాలు మొత్తం ఉగ్రవాదులను టార్గెట్ గా చేసుకుని వారి స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఐసిస్ స్థావరంపై ఫ్రెంచ్ దళాల దాడి, తనను తాను పేలు చేసుకున్న మహిళా ఉగ్రవాది సూత్రధారి అబ్దావుద్ భార్యగా అనుమానం, గ్రెనేడ్ దాడిలో మరొక టెర్రరిస్ట్ హతం, అతడు అబ్దావుదేనా అంటూ 5 అరెస్ట్ అంటూ కూడా ఈ ప్రధాన వార్తా కథనం తెలియజేస్తోంది. ఇక ఆంధ్రభూమిని తీసుకుంటే, ప్రధాన వార్తలు ఆంధ్రభూమిలో తీసుకుంటే కనుక కరువు మండలాలు 200 అంటూ బ్యానర్ ఐటెం ప్రభుత్వానికి కలెక్టర్లు ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. కరువు మండలాలు తెలంగాణలో 200 ఉన్నాయని చెప్పేసి ఈ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనిపై ఒక 4 రోజుల్లో నాకు క్లియర్ కట్ గా ఒక నివేదిక ఇవ్వండి కరెక్ట్ ఫిగర్ తో అని చెప్పేసి కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కరువు మండలాలపై ఎట్టకేలకు ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది, రాష్ట వ్యాప్తంగా 200 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. కరువు మండలాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని కోరడానికి 3-4 రోజుల్లో తుది నివేదిక రూపొందించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించడం కూడా జరిగింది. ఈ వార్త ఆ విషయాన్ని తెలియజేస్తోంది. ఇక మరో వార్త చూస్తే ఆంధ్రాని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా 3-4 జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. గత 4-5 రోజుల నుంచి వారం రోజుల నుంచి దానికి సంబంధించి వార్త. నెల్లూరు జిల్లాలో 21 మృతి అండ్ తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. నిండా మునిగిన 3 జిల్లాలు, ఒక పక్క వర్షం మరో పక్క చలిగాలులు, పంటలకు అపార నష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఏరియల్ సర్వే కూడా చేయడం జరిగింది. 2 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదు చేసిన అల్పపీడనం జల ప్రళయాన్ని సృష్టించింది. దీనికి సంబంధించి బుధవారం నాటికి అల్పపీడనం తగ్గుముఖం పట్టినా నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు భారీ నష్టాన్నే చవిచూశాయంటూ నిన్న ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే కూడా చేశారు. దానికి సంబంధించి అంచనాలు కూడా వేస్తున్నారు. సో ఇవి ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు. ఇక వీటిపై విశ్లేషణలు చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వివేక్ రాజు గారు, టీఆర్ఎస్ నేత, అండ్ కుమారస్వామి గారు, టీబీజేపీ నేత, అండ్ వి ప్రతాప్ రెడ్డి గారు, టీటీడీపీ నేత. అలాగే వరంగల్ నుంచి మనకి కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి గారు కూడా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మనకి లైవ్ లో సిద్దంగా ఉన్నారు. వీరందరితో మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.